Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JD పోటీకి రెడీ పార్టీ ఏది సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సిబిఐ నుండి స్వచ్ఛంద పదవి విరమణ చేసి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆయనే రాజకీయ పార్టీ పెడతారని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరనున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతో అనూహ్యంగా ఆ పార్టీలో చేరారు. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మాతో పాటు వివి లక్ష్మీనారాయణ వ్యక్తిగత ఇమేజ్ కారణంగా 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఆయనకు ఎటువంటి మరక లేదు. అయితే ఎన్నికల అనంతరం ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వివి లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఆయన సన్నిహితులు కూడా చాలామంది ఆయనను కలిసిన సందర్భంలో ఎక్కడ నుండి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అప్పుడప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను మాత్రం ఎత్తి చూపుతున్నారు. అది కొన్ని సందర్భాలలో టీవీ డిబేట్లో మాత్రం ఓ యూట్యూబ్ ఛానల్లో ఖడ్గమేవ జయతే అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే సామాజిక వర్గ మీటింగ్లలో ఆయన పాల్గొంటున్నారు. గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ ఇంకా పలువురు కాపు సంఘం నేతలు హైదరాబాద్లో నెలకొకసారి 2 సార్లు సమావేశమవుతున్నారు. తమ సామాజిక వర్గ ప్రయోజనాలు, తమ సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీకి పనిచేస్తే బాగుంటుంది, తమ సామాజిక వర్గం ఏం చేయాలి, సామాజిక వర్గం మొత్తం మూకుమ్మడిగా ఒక వేదిక నిర్మించుకుంటే బాగుంటుందా అనే విషయాలపై చర్చిస్తూ సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఆ ప్రయత్నాలను పక్కనబెట్టి టీడీపీలోనే ఉంటే బాగుంటుందని భావించి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. అయితే గంటా శ్రీనివాసరావు మళ్ళీ సామాజిక వర్గ మీటింగ్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఆయన రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. పార్టీలు మారడం ఆయనకు షర్ట్ విప్పి వేసుకున్నంత ఈజీ. అయితే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాలంటే ఆయన 3 పార్లమెంటు స్థానాలపై ఆసక్తిగా ఉన్నారు. తాను పోటీ చేసి ఓడిపోయిన విశాఖపట్నం లోక్సభ స్థానంతో పాటు కాకినాడ, 7 పార్లమెంటు స్థానాలపై ఆయన ఆసక్తిగా ఉన్నారు. తాను ఓడిపోయిన విశాఖపట్నం స్థానం నుండే మళ్ళీ పోటీ చేసి గెలవాలన్న భావనతో లక్ష్మీనారాయణ ఉన్నారు. ఒకవేళ కుదరకపోతే కాకినాడ, 7 లోక్సభ స్థానాలను సెకండ్, థర్డ్ ప్రయారిటీగా ఉంచుకుని ఈ 3 నియోజకవర్గాల నుండి అంతర్గతంగా సర్వే రిపోర్టులు తెప్పించుకున్నారు. అయితే విశాఖపట్నం నుండే దృష్టి పెడుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నా ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది ఒక ప్రశ్నగా ఉంది. జేడీ లక్ష్మీనారాయణ మళ్ళీ జనసేన పార్టీలో చేరడానికే ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తొలుత బీజేపీలో చేరాలని ఆసక్తి చూపినప్పటికీ ఆ పార్టీ విధానాలు ఆయనకు నచ్చలేదు. ఒకవేళ బీజేపీలోకి వెళ్ళినా ఆ సింబల్తో పోటీ చేసి గెలవడం కష్టమని ఆయనకు తెలుసు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గడం కష్టమే. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఉంటే విశాఖపట్నం స్థానం నుండి పోటీ చేయడానికి లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నారు. అయితే విశాఖ సీటు నుండి టీడీపీ తరఫున బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఉన్నారు. ఆయనను కాదని లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. కాకినాడ సీటు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాకినాడ నుండి సెకండ్ ఆప్షన్గా పోటీ చేయడానికి సుముఖతగా ఉన్నట్లు తెలుస్తోంది. తన అంతరంగికుల వద్ద ఈ విషయం చెప్పినట్లు సమాచారం. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తానని చెప్పి మళ్ళీ షూటింగ్లు చేసుకోవడంతో ఆయనకు రాజకీయంగా నిలకడ లేదని భావించి జనసేన నుండి బయటకు వచ్చారు లక్ష్మీనారాయణ. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు ఎందుకు తీయాల్సి వస్తుంది అనేది తెలుసుకున్న లక్ష్మీనారాయణ మళ్ళీ జనసేనలో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నారట. అయితే టీడీపీ జనసేన పొత్తు ఉంటేనే ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారు, జనసేన తరఫున పోటీ చేస్తారు. ఒకవేళ ఆ 2 పార్టీల మధ్య పొత్తు లేకపోతే లక్ష్మీనారాయణ పోటీ విషయంలో కొంత అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ పొత్తు లేకపోతే జనసేన సొంత బలంతో పార్లమెంటు స్థానాలని గెలవడం కష్టమని లక్ష్మీనారాయణకు తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయం. జనసేనకు 15% బలం ఉందని ఆ పార్టీ వాళ్ళే చెబుతున్నారు. విశాఖ లేదా గోదావరి జిల్లాల్లో 25% వరకు ఓటింగ్ వస్తుందని భావించినా ఎంపీ స్థానం గెలవడానికి సరిపోరు. పార్లమెంటు స్థానం గెలవాలంటే 45 నుండి 50% ఓటింగ్ సాధించగలగాలి. కేవలం జనసేన తరఫున పోటీ చేసి 2వసారి ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేరు. టీడీపీ జనసేన పొత్తు ఉంటేనే ఆయన విశాఖ లేదా కాకినాడ నుండి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.